నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో మాత్రం మంచి శారీస్ అనమాట. సో రాగానే నాకైతే మీతో షేర్ చేసుకోవాలనిపించాయి. సో చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి శారీస్, అయితే డెఫినెట్ గా ట్రై చేయండి. సో ఈ కలర్ అయితే సూపర్ ఉంది, ఫస్ట్ శారీ అయితే. సో వీటి రిలేటెడ్ కోడ్స్ అండ్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాను. సో ఇవి వచ్చేసి మనకి జనరల్ గా మీషోలో ఇప్పుడు మనకి ఎవరైతే సెల్ చేస్తున్నారో వాళ్ళ పేజెస్ అన్ని కూడా కనిపిస్తున్నాయి, స్టార్ శారీస్ ఇలా వేరే వాళ్ళవి. సో వచ్చిన కొత్త కలెక్షన్ అయితే నేను మీతో షేర్ చేయాలి అనుకుంటున్నా. సో మీషో త్రూ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇది వచ్చేసి వార్మ్ సిల్క్ లో అనమాట. సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఎల్లోకి మనకి నేరేడు పండు పింక్ అండి, పర్పుల్ కాదు, నేరేడు పండు పింక్ అనమాట. సో పర్పుల్ అనేది బాగా కామన్ అయిపోయింది కదా, ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో ఎల్లోకి వచ్చేసి ఇలా అయితే వస్తుంది, పైన సైడ్ బార్డర్ అండ్ ఇది వచ్చేసి కింద సైడ్ బార్డర్. శారీ అంతా కూడా ఎలా వస్తుంది అని చూపిస్తాను. ఈ టైప్ ఆఫ్ శారీలో మీకు ఇంకా కలర్స్ కావాలి లేదా బల్క్ లో కావాలి అని అంటే కూడా త్రూ వాట్సాప్ అయితే ట్రై చేయొచ్చు. అండ్ నేను కలర్స్ కూడా ఉన్నవి మనకి మీషోలో అవైలబుల్ ఉన్నవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇది వచ్చేసి పళ్ళు అండి, పళ్ళు వచ్చేసి మనకి అదే పింక్ షేడ్ లో సిల్వర్ జరీతో అయితే వస్తుంది అనమాట. అండ్ శారీ అంతా కూడా ఇలా సిల్వర్ జరీతోటే వస్తుంది. మీకు ఆ శారీ లైటింగ్స్ లో తెలియట్లేదు యాక్చువల్లీ. సో మీకు చూపిస్తాను నేను కంప్లీట్ గా శారీ ఓపెన్ చేసి. ఇదిగోండి, ఇలా అయితే మంచి సన్నగా ఉంది శారీ, అయితే వెరీ కంఫర్టబుల్ అనమాట, వాషబుల్ కూడా. ఈ బార్డర్ కూడా క్వాలిటీ ఈసారి చాలా బాగుంది, ఇంకా ప్రీవియస్ కంటే కూడా ఈసారి క్వాలిటీ చాలా బాగా వచ్చింది. అండ్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా ఇలా లైన్స్ లో బూటీతో అయితే వస్తుంది చూడండి, కంప్లీట్ ఇట్లా లైన్స్. అండ్ పైన సైడ్ వచ్చేసి మనకి ఇలా అయితే బార్డర్ వస్తుంది, కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి. సో శారీ అంతా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా చూడండి, ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట, ఇది వచ్చేసి బ్లౌజ్, బ్లౌజ్ లో వచ్చిన బార్డర్, బ్లౌజ్ బ్యాక్ సైడ్ అనమాట ఇలా అయితే వస్తుంది. సో మనకి బ్లౌజ్ లో కూడా అదే సిల్వర్ థ్రెడ్ ఏదైతే శారీ ఆల్ ఓవర్ వచ్చింది, బార్డర్ లో వచ్చిందో అదే బ్లౌజ్ లో కూడా రన్ అవుతుంది. సో చూడండి కంప్లీట్ గా అయితే ఇలా అయితే లుక్ ఉంటుంది. ఆల్ ఓవర్ ద శారీ అయితే మేము ముందే ఓపెన్ చేస్తున్నాను చూడండి, అంతా శారీ అంతా కూడా మనకి మంచిగా ఆ జెరీ లైన్స్ అవన్నీ కూడా వచ్చాయి. నో ప్లెయిన్ క్లాత్ అండి, ప్లెయిన్ క్లాత్ లేని శారీ అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి వార్మ్ సిల్క్, కొంచెం వాష్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా వాష్ చేయండి ఓకే. బట్ ఇట్స్ ఎ గుడ్ కలర్ కాంబినేషన్ అండి, మంచి కలర్ కాంబినేషన్ అండ్ వెరీ సాఫ్ట్, ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు అండ్ అన్ని ఏజెస్ కి కూడా చాలా బాగా సూట్ అవుతుంది. సో ఇదే ప్యాటర్న్ లో మనకి డిఫరెంట్ బార్డర్స్ లో అయితే ఈ అంటే వార్మ్ సిల్క్ లో శారీస్ లో చూపిస్తాను. సో కొంచెం ఇప్పుడు ఇది అయితే సేమ్ లో ఒక కలర్, ఇంకో కలర్ అయితే ఉంది, ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి, ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్. ఇది వచ్చేసి మనకి ఎల్లోకి నేరేడు పండు పింక్ అండి, నేరేడు పండు పింక్ ఓకే, పర్పుల్ అనుకోవద్దు, నేరేడు పండు పింక్. మీకు వీడియోలో ఎలా అయితే కనిపిస్తుందో అలాగే వస్తుంది. అండ్ శారీ అంతా కూడా మంచి ఎల్లో, మంచి ఎల్లో. మీకు వీడియోలో ఎల్లో అయితే కనిపిస్తుందో అదే ఎల్లో ఓకే. ఈ ఎల్లో, ఈ ఎల్లో మీకు పక్కన పెట్టి చూపిస్తా, ఈ ఎల్లో, ఈ ఎల్లో చూడండి, బార్డర్ లో ఇలాగే షైన్ బాగుంటుంది, శారీలో ఇలాగే బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి శారీ చూడండి, ఇది వచ్చేసి కూడా బార్డర్ వచ్చేసి ఇలా గ్యాప్ బార్డర్ అనమాట. శారీ అంతా కూడా ఇక్కడ బూటీ అనేది ఇక్కడ పార్ట్ లో బూటీ ఎక్కువ బాగా కనిపిస్తుంది మనకి, ఎందుకంటే బ్లూ డార్క్ కలర్ కాబట్టి. ఇక్కడ వచ్చేసరికి లైట్ ఎల్లో కదా, ఎల్లో కదా, సో అంత కనపడట్లేదు. అండ్ ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్ అండి, పైన సైడ్ చిన్న గ్యాప్ బార్డర్ వచ్చింది ఈ శారీలో, పైన సైడ్ బార్డర్ ఇలా వచ్చింది. సో చిన్న చిన్న బార్డర్ డిఫరెన్సెస్ లో అయితే మనకి సేమ్ వార్మ్ సిల్క్ లో అయితే ఇన్ని వెరైటీస్ అయితే శారీస్ ఉన్నాయి. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, అట్రాక్టివ్ ఉంది, బ్లూ కి ఎల్లో కాంబినేషన్. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ట్రై చేయండి. ఇదిగోండి, ఇది వచ్చేసి పళ్ళు, ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు. అండ్ మనకి బ్లౌజ్ కూడా సేమ్ వస్తుందండి, బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు ఎలా అయితే వస్తుందో అలాగే బ్లౌజ్ వస్తుంది. ఆల్ ఓవర్ ద శారీ నో ప్లెయిన్ క్లాత్, ఎందుకంటే మీకు ఇందాక నేను ఎల్లో మొత్తం ఓపెన్ చేసి చూపించా, నో ప్లెయిన్ క్లాత్, సేమ్ వార్మ్ సిల్క్ టైప్ అండ్ మనకి ఇదే టైప్ ఆఫ్ సిల్వర్ థ్రెడ్ తోటి మొత్తం కూడా వీవింగ్ వస్తుంది. ఆల్ ఓవర్ ద శారీ సిల్వర్ థ్రెడ్ తో వీవింగ్ వస్తుంది. సిల్వర్ థ్రెడ్ అన్నాను, జెరీ అనలేదు, సిల్వర్ థ్రెడ్ మొత్తం. ఈ జెరీ వచ్చేసి కింద జెరీ వచ్చిందండి, గోల్డెన్ జెరీ వచ్చింది ఎల్లోలో ఓకే. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద శారీ, చెప్తున్నా కదా చిన్న చిన్న డిఫరెన్సెస్ అనమాట ఓకే.
సేమ్ అన్ని కూడా వార్మ్ సిల్క్ టైప్ ఆఫ్ శారీ ఈ కలర్ శారీ. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు నేను ఇచ్చే కోడ్ త్రూ వెళ్ళండి. ఇఫ్ కోడ్ త్రూ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయా లేదా బల్క్ లో చాలా కావాలి అంటే వాట్సాప్ త్రూ ట్రై చేయండి. ఓకే, ఇంకా కలర్ వన్ మోర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్ కూడా ఎల్లో కలర్ కాంబినేషన్ తో వచ్చింది. ప్రతి శారీలో మిడిల్ పార్ట్ లో మనకి బూటీ అనేది థ్రెడ్ వర్క్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. ఇది వచ్చేసి ఇలా స్ట్రేట్ లైన్స్ వస్తుంది చూడండి, ఇలా స్ట్రేట్ గా వర్క్ అంతా ఈ టైప్ లో వస్తుంది. బ్లూ కి ఈ టైప్ లో వస్తుంది. ఎల్లో అయితే మంచిగా ఇట్లా ఫ్లవర్స్ తోటి ఇలా ప్రీవియస్ గా నేను చూపించా చూడండి వీడియో స్టార్టింగ్ లో. అండ్ ఇదిగోండి బార్డర్ గ్రీన్ లో, అండ్ పైన సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా అయితే వస్తుంది. సో అన్ని కూడా సిమిలర్ టైప్ శారీసే అనమాట. మంచి వార్మ్ సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి. అండ్ ఇది వచ్చేసి పల్లు, ఇది వచ్చేసి పల్లు అండి. పల్లు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. సో ఓకే, ఇది బ్లౌజ్ అన్నమాట. బ్లౌజ్ పల్లు రెండు సేమ్ గా వచ్చాయి. బ్లౌజ్ పల్లు అంతా కూడా సేమ్ గానే ఉంది చూడండి. ఇది పల్లు బ్లౌజ్ రెండు కూడా సేమ్ గానే వచ్చాయి. సో కంప్లీట్ శారీ అంతా కూడా ఇలా ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంటుంది. బార్డర్ అయితే ఇలా వస్తుంది. మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అయితే ఇలా ఉంటుంది. ఇది కూడా వార్మ్ సిల్క్ సేమ్ ప్యాటర్న్ లో, ఇన్ని వెరైటీ ఆఫ్ అంటే డిజైన్స్ లో, సేమ్ వార్మ్ సిల్క్ లో డిఫరెంట్ డిజైన్స్ లో అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి రెడ్ అండ్ నావీ బ్లూ అండి. ఇది వచ్చేసి రెడ్ అండ్ నావీ బ్లూ, యా నావీ బ్లూ అనమాట. రెడ్ అంటే డైరెక్ట్ బ్లడ్ రెడ్ కాదు, కుంకుమ రెడ్ ఉంటుంది కదా పింకిష్ రెడ్ ఆ షేడ్ లో ఉంది చూడండి పింకిష్ రెడ్. ఇదైతే ఇంకా ఫుల్ ఆల్ ఓవర్ జెరీ వచ్చింది. దీంట్లో సిల్వర్ కాకుండా ఇది వచ్చేసి కాపర్ షేడ్ వచ్చింది చూడండి. ఇది కాపర్ షేడ్. ఇది వచ్చేసి కింద సైడ్ బార్డర్, కింద సైడ్ బార్డర్ లో మనకి కాపర్ షేడ్ తో మిక్స్ అయింది బార్డర్. అండ్ ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్, పైన సైడ్ బార్డర్. కంప్లీట్ శారీ ఎలా వచ్చిందో చూసేద్దాము. ఇదిగోండి వా, ఇది పళ్ళు చాలా నీట్ గా వచ్చింది చూడండి. ఇది వచ్చేసి శారీలో పళ్ళు. అండ్ ఈ శారీస్ లో ప్లెయిన్ క్లాత్ అనేది ఉండదు మనకి. ఇది వచ్చేసి శారీలో బ్లౌజ్ అండి. శారీలో బ్లౌజ్ వచ్చేసి ఇలా అయితే వస్తుంది. మొత్తం టిష్యూ బ్లౌజ్ టైప్ లో వస్తుంది అనమాట. అండ్ ఆల్ ఓవర్ ద శారీ నో ప్లెయిన్ క్లాత్, మొత్తం కూడా ఇలాగే శారీలో రన్ అవుతూ వస్తుంది. మనకి ఏమి అంటే థ్రెడ్ పోయేలాగా ఏమి ఉండదండి శారీ వచ్చేసి. నేను క్లియర్గా ఎల్లో శారీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అన్ని కూడా అదే ప్యాటర్న్ వార్మ్ సిల్క్ ప్యాటర్న్ లో, కలర్స్ డిఫరెంట్ అనమాట, కలర్స్ అండ్ డిజైన్ డిఫరెంట్. సో ఈ శారీ రిలేటెడ్ కోడ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తే స్క్రీన్ పైన కోడ్స్ ఇచ్చేస్తానండి. సో చూడొచ్చు మీకు ఫస్ట్ చూపించిన ఎల్లో శారీలో చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఏం థ్రెడ్ ఏమి ఊడిపోవడానికి ఉండదు. అన్ని శారీస్ కూడా సిమిలర్ అదే ప్యాటర్న్ లో ఉంటాయి. ఎల్లో ఇస్ ఫస్ట్ శారీ ఏదైతే చూపించానో ఎల్లో అండ్ ఈ పింక్ కలర్ అయితే చాలా అయితే చాలా బాగుంది. బ్లూ కూడా బాగుంది, గ్రీన్ కూడా బాగుంది. అన్ని కలర్స్ కూడా ఇట్లా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను అనమాట. సో చూడండి ఒకసారి, ఇదిగోండి ఇది వచ్చేసి పింకిష్ మెరూన్, ఇది వచ్చేసి గ్రీన్, ఇది వచ్చేసి బ్లూ. బ్లూ అండ్ ఎల్లో కూడా చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ పింక్ అండ్ నేరేడ్ పండు పింక్, సారీ ఎల్లో అండ్ నేరేడ్ పండు పింక్. ఇఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ అయితే డెఫినెట్ గా మీషోలో ట్రై చేయొచ్చు. సో ఇదండి నా వీడియో, మీకు కనుక నచ్చితే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.